మెదక్ జిల్లా రామయ్యంపేటలో కారు మరియు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. రాంగ్ రూట్ లో వస్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టగా ఆటోలో ఉన్న నలుగురికి కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీరాములు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని 108 వాహనంలో క్షతగా యాత్రులను రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రామయ్యంపేట హైవేపేటలు చేస్తున్నాక ఇక్కడ యాక్సిడెంట్ అయిన వచ్చి సంఘటన స్థలం చూసినాము. రాంగ్ రూట్లో వస్తున్న వెహికల్కు హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఇటీగా ఢీకొట్టగా ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకి గాయాలు జరిగినాయి. గాయాలు జరిగితే వెంటనే అంబులెన్స్ పిలిపించి వాళ్ళని రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపేయడం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి ఒక లేడీకి ఒక జెంట్స్కి సమ గాయాలని వాళ్ళకి అంబులెన్స్ ద్వారా రామయ్యంపేట పంపేయడం జరిగింది. ఈ స్పీడ్ హైవేలో స్పీడ్ వెళ్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తంగా జాగ్రత్త నడుపుకుంటూ ప్రమాదాలు తీసుకోవాలని హైవేపేట అలాగే ఇప్పుడు పడుతున్న వర్షాలకి చాలా జాగ్రత్తగా డ్రైవర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు తీసుకోవద్దని హైవేపేట రామయ్యంపేట నుంచి తెలియపరుస్తున్నాం. టూ వీలర్ మీద పోయేవాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ రాంగ్ రూట్లో పోకుండా జాగ్రత్తగా నడిపి తమ ప్రాణాలు విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని రామయ్యంపేట హైవేపేట నుంచి